నంద్యాల జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. మహానంది క్షేత్రంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. తాజాగా బండి ఆత్మకూరు మండలం కృష్ణానంది ఆలయ ప్రాంతంలో చిరుత పులి కనిపించింది. ఆలయం ఎదురుగా ఉన్న తెలుగు గంగ వంతెన వద్ద చిరుత పులిని స్థానికులు గుర్తించారు. వరుస చిరుతల సంచారాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల జిల్లాలో చిరుతలు కలకలం రేపుతున్నాయి. మహానంది క్షేత్రంలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళన ఉన్నారు. తాజాగా బండి ఆత్మకూరు మండలం కృష్ణానది ఆలయ ప్రాంతంలో చిరుత పులి కనిపించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న చెప్పండి. గత అర్ధరాత్రి సమయంలో బండాత్మూరు దగ్గర కృష్ణానది ఆలయం సమీపంలో గత అర్ధరాత్రి చిరుత పులి సంచరించింది. అయితే ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వెంటనే అక్కడ ఉన్న ప్రజలు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిరుతను బంధించి మాకు రక్షణ కల్పించాలని చెప్పి ప్రజలు వేడుకుంటున్నారు. అయితే గత 10-15 రోజుల నుంచి మానంది చుట్టుముట్టు ప్రాంతాల్లో చిరుతలు చిరుత పులులు సంచరిస్తున్నాయి. అయితే ఏదో ప్రాంతంలో మహానంది నల్లమల ఫారెస్ట్ దగ్గర ఉంటుంది. ఆ నల్లమల ఫారెస్ట్ నుంచి చిరుత పులులు ఆ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. అయితే అధికారులు అటవీ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చిరుత పులులు పట్టుకొని ఆవిడని సరైన ప్రాంతంలో చేరవేయాలని చెప్పి ప్రజలు కోరుతున్నారు. అంటే గత కొద్ది కాలం కిందట ఒక చిరుత పులి అక్కడ మాజీ సర్పంచ్ సాబుని మొండంని తిని అక్కడ బాడీని పడివేసి వెళ్ళిపోయింది. అంటే అక్కడ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలు చాలా భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇక్కడ మన్ని మృగాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. అయితే మీరు అధికారులు వెంటనే స్పందించి మృగాలను అంటే చిరుత పులుని బంధించి అక్కడ నుంచి వేరే ప్రాంతం జూకు తరలించాలని చెప్పి ప్రజలు వేడుకుంటున్నారు. అయితే ప్రజలు మాత్రం రాత్రి పూటలో పండుకోవాలంటే కూడా నిద్ర రావట్లేదు. అంటే ఏ టైంలో వచ్చి చిరుతలు మా గ్రామాల్లో మూగి జీవాలు అంటే మూగి జీవాల పైన దాడులు చేస్తామని ఉద్దేశంతో అర్ధరాత్రి వరకు కూడా నిద్ర మేలుకొని ఏ టైంలో అయినా దాడి చేసే అవకాశం ఉందని చెప్పి ఆ చుట్టుముడు ప్రాంతాల్లో బండాకు కూడా అయితే మహానంద అయితే ఆ ప్రాంతాల్లో చిరుతలు అర్ధరాత్రి కానీ సీసీ కెమెరాలు కానీ ఫుటేజ్ లో కూడా చిరుత పులు కనపడుతున్నాయి. అయితే ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చిరుత పులు పట్టుకోవాలని చెప్పి ప్రజలు వేడుకుంటున్నారు. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.